ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వర్యులు డికే అరుణ గద్వాల్ మండల నది ఆగ్రహారంలోని రాములవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క, టిపిసిసి ముఖ్య నేతలు జానారెడ్డి తదితరులు జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ఆలంపూర్ నుండి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ శంఖారావాన్ని పూరించారు. ప్రజల ఆప్యాయత, అనురాగం చూరగన్నది కాంగ్రెస్ పార్టీ అని, నాలుగేళ్ల పాలనలో గ్రామానికి ఎక్కడ అభివృద్ధి చేయలేక 9 నెలల ముందే చేతగాని దద్దమ్మల ముందస్తు ఎన్నికలకు పారిపోయారని విమర్శించారు. నాయకురాలు సిగ్నారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదమ్ములు అక్కచెల్లెండు నడుం బిగించి మరి సిద్ధంగా పెద్ద మెజార్టీతో పైకా నుంచి గెలిపారు. మిమ్మల్ని అందరూ నేను కోరడానికి ఈ గ్రామానికి వచ్చానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంతనే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. పేద ప్రజలను మోసం చేసింది, తెలంగాణ ఉన్నటువంటి ప్రజానీకరణ అంతా మోసం చేసింది. ఇలా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఉద్యమ నేత అని చెప్పి ఆ రోజు అందరూ అధికారం చేతికిత్తాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం, ఒకసారి చూద్దాం టీఆర్ఎస్ పార్టీని కూడా అని చెప్పి ఆయనకు అధికారం ఇచ్చి కూర్చోబెడితే ఇంటింటికి ఉద్యోగమని, దళితులకు 3 ఎకరాలని, వాల్మీకి బోయలను ఎస్టీలో కలుపుతాని, ముస్లింలను రిజర్వేషన్ పరిణితం చేస్తాని, ఇట్లా 2 బెడ్రూమ్ల ఇండ్లు ఇస్తాని ప్రతి ఒక్కరిని కూడా అనేక మాటలు చెప్పి మోసం చేసినటువంటి కేసీఆర్ నేను వివరంగా మళ్ళా వచ్చినప్పుడు అందరితో మీతో మాట్లాడతాను. మీ అందరికీ కూడా ప్రతి విషయం తెలియజేస్తా. మరి గద్వాలలో ఉన్నటువంటి ఈ రోజు గద్వాలలో అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మన గద్వాలలో అభివృద్ధి జరిగిందంటే ఈ 4 ఏళ్లలో ఏ ఒక్కటి కూడా గద్వాల జరిగింది లేదు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా గద్వాల జరిగింది లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బీద ప్రజల యొక్క బతుకులు మరి ఆ రోజు అభివృద్ధిలోకి రావాలి. వాళ్ళ బతుకులలో వెలుగు నింపాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలి. మాటలతో మోసం చేసే కేసీఆర్ ఇంటికి పంపాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, భూములు వంచింది, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేసిందో మళ్లీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా బీదవాళ్ళకి అందరికీ 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తుంది. 65 ఏళ్లకు ఉన్నటువంటి ఏజ్ పరిమిట్ ఏదైతే ఉందో పెన్షన్ కి ఇప్పుడు 65 ఏళ్లకు పెన్షన్ వస్తుంది. ముసలులకు వితంతువులకు పెన్షన్లు వస్తాయి 2000 రూపాయలు. వితంతువుల పెన్షన్ 1000 రూపాయల నుంచి 2000 చేస్తాం, వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ. అదేవిధంగా ముసలోళ్ళు 65 ఏళ్లు అయితే పెన్షన్ వస్తుంది, దాన్ని 58 ఏళ్లకే తగ్గిస్తున్నాం. ఎందుకంటే 65 ఏళ్ళు అంటే చాలా మంది వస్తుంది, అమ్మ నాకు చేత కాదు, నా కాలు చేతులు పనిచేయవు, కూలిపోయి నాలుగుపోయి నన్ను అణువులు పోయినాయి, నేను కూలి చేయలేను, ఇంటికాడనే ఉంటున్నా, నాకు పింఛన్ వస్తలేదు, నాకు శాతగానే వస్తారు చాలా మంది ఆడోళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు. కాబట్టి తెలంగాణలో చాలా మంది బీదరికం ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి 58 ఏళ్లకే ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ అవుతున్నారు. కాబట్టి బీదవాళ్ళు కూడా కష్టం చేసే బీదవాళ్ళకు కూడా 58 ఏళ్ల నుంచే పింఛన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఆ పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి ఇచ్చింది ఇంతకు ముందు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక చాలా మంది పెన్షన్లు తీసేసిండ్రు, చాలా మంది గుంటూరులో గుంటూరులో పెన్షన్లు పోయినాయి. మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీ అందరికి 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేస్తుంది, 15000 రూపాయల పెన్షన్ ని 3000 చేస్తుంది. ఇంట్లో ముసలోళ్ళు ఇద్దరు ఉంటే మోహన్కి పెళ్ళాంకి ఇద్దరికి ఇస్తుంది. ఆ ఇంట్లో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇప్పిస్తుంది. లేని వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు ఇప్పించి 7 కిలోల బియ్యం, సోనా బియ్యం, సన్న బియ్యం 7 కిలోలు ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇచ్చిందే కాకుండా సన్న బియ్యంతో పాటు మనం ఇంతకుముందు అమ్మహస్తం అని మీకు పప్పు, ఉప్పు, కారం, నూనె, చింతపండు, చక్కెర ఎట్లా ఇచ్చినామో 9 రకాల వస్తువులు మళ్ళీ రేషన్ షాపులలో ఆ బియ్యంతో పాటు రేషన్ షాపులలో ఆ వస్తువులు కూడా బీద వాళ్లకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తాను.